పార్టీ మారినందుకు పనిష్మెంట్. ప్రకాశం జిల్లాలో పశ్చిమ ప్రకాశంలో నల్లమల అటవీ ప్రాంతంలో కర్నూలు జిల్లా నంద్యాల గుంటూరు జిల్లాలకు సరిహద్దుగా విస్తరించి ఉన్న నియోజకవర్గం ఎర్రగొండపాలెం 1972లో రద్దయి తిరిగి 2009 నియోజకవర్గాల పునర్విభజనలో ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గంగా ఏర్పడిన ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో గత 2 ఎన్నికల్లోనూ టీడీపీ ఓడిపోతూ వస్తోంది. 2009లో జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ ప్రస్తుత ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్ రాజు ఇక్కడ టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. గత ఎన్నికల్లో డేవిడ్ రాజు తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం అభ్యర్థి బుడాల అజితారావుపై 19,000 ఓట్ల పైచిలుకు మెజారిటీతో ఘన విజయం సాధించారు. డేవిడ్ రాజు గతంలో సంతమతులపాడు నుంచి కూడా టీడీపీ టికెట్పై విజయం సాధించారు. ఒంగోలు లోక్సభ నియోజకవర్గ పరిధిలోకి వచ్చే ఎర్రగొండపాలెంలో తాజా రాజకీయ పరిణామాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. నియోజకవర్గంలో 4.5 ఏళ్లలో జరిగిన అభివృద్ధి చూస్తే సిట్టింగ్ ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్ రాజు తనదైన ముద్ర వేయడంలో ఘోరంగా విఫలమయ్యారనే చెప్పాలి. వైసీపీలో ఉండగా ఆయన్ను అధికారులు పట్టించుకోలేదు, ఇటు టీడీపీ వాళ్లు పట్టించుకోలేదు. పార్టీ మారిన ఇదే జిల్లాల్లో ఇతర నియోజకవర్గాల్లో వైసీపీ నుంచి టీడీపీలోకి జంప్ చేసిన ఎమ్మెల్యేలతో పోలిస్తే డేవిడ్ రాజు ఎర్రగొండపాలెంకి నిధులు రాబట్టడంలో ఫెయిల్ అయ్యారనే చెప్పాలి. నియోజకవర్గంలో తాగునీటి సమస్య, అంతర్గత రహదారుల విషయంలో అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంది. నియోజకవర్గంలో పార్టీలకు అతీతంగా సామాన్య జనాలకు అవసరమైన పెన్షన్లు లాంటివి కూడా సరిగ్గా మంజూరు చేయలేదని నియోజకవర్గ జనాలు డేవిడ్ రాజుపై తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు. నియోజకవర్గంలో సగటు ఓటర్ను మెప్పించలేని డేవిడ్ రాజు టీడీపీ వీరాభిమానుల్లో సైతం తీవ్రమైన అసంతృప్తి కొని తెచ్చుకున్నారు. సొంత పార్టీ వాళ్లే డేవిడ్ రాజుకు ఇక్కడ సీటు ఇస్తే తాము సహకరించేది లేదని చెబుతున్నారు. చంద్రబాబు చేయించిన పలు సర్వేల్లో సైతం డేవిడ్ రాజుకు తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల్లో డేవిడ్ రాజుకు సీటు రాదన్న టాక్ బయటకు వచ్చేసింది. దీంతో ఆయన తాను గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన సంతనూతలపాడు సీటు ఇవ్వాలని కోరుతున్నారు. ఇక వచ్చే ఎన్నికల్లో ఒంగోలు ఎంపీగా పోటీకి రెడీ అవుతున్న టీడీపీ ఎంపీ అభ్యర్థి ప్రస్తుత ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులరెడ్డి సైతం ఎర్రగొండపాలెం నుంచి గత ఎన్నికల్లో టీడీపీకి భారీగా మైనస్ ఓట్లు రావడంతోనే తాను ఓడిపోయానని, ఇప్పటికే అక్కడ పరిస్థితులు మార్పు లేదని, అక్కడ బలమైన అభ్యర్థిని రంగంలోకి దింపాలని చంద్రబాబుకి ఇప్పటికే సూచించారు. ఈ లెక్కను బట్టి చూస్తే డేవిడ్ రాజుకు ఎర్రగొండపాలెం సీటు రాదన్నది దాదాపు ఖరారైనట్లే. ఇక విపక్ష వైసీపీ విషయానికి వస్తే సంస్థాగతంగా తిరుగులేని బలంగా ఉంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగిన ప్రకాశం జిల్లాలో ఎర్రగొండపాలెం సీటును వైసీపీ గెలుచుకుంటుందని టీడీపీ వాళ్లు సైతం ముక్త కంఠంతో అంగీకరించే పరిస్థితి ఉంది. 2009లో ఇక్కడ నుంచి కాంగ్రెస్ తరఫున గెలిచిన ఆదిమూలపు సురేష్ గత ఎన్నికల్లో సంతనూతలపాడు నుంచి గెలిచారు. వచ్చే ఎన్నికల్లో తిరిగి ఆయన ఎర్రగొండపాలెంలో వైసీపీ తరఫున పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారు. ప్రస్తుతం ఆదిమూలపు సురేష్ సంతనూతలపాడు ఎమ్మెల్యేగా ఉన్నా ఎర్రగొండపాలెం వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్నారు. సురేష్ కు ఎర్రగొండపాలెం వైసీపీ సీటు ఖరారైంది. ఇక టీడీపీ నుంచి కొత్త అభ్యర్థి రంగంలో ఉండడం ఖాయం కావడంతో ఎవరు పోటీ చేస్తారన్నది మాత్రమే చూడాల్సి ఉంది. ఇక కొత్తగా పోటీకి రెడీ అవుతున్న జనసేన ప్రభావం నియోజకవర్గంలో శూన్యం. ఎర్రగొండపాలెంలో టీడీపీలో ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే డేవిడ్ రాజుపై తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతూ ఉండగా ప్రస్తుతం అక్కడ గ్రౌండ్ రిపోర్టు బట్టి చూస్తే వైసీపీకే యాడ్ కనబడుతోంది. ఎన్నికల వేళ ఈ పరిణామాలు ఎలా మారుతాయో చూడాల్సి ఉంది.